విజయవాడ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా విజయవాడ ఎంపీగా కేసీనే నాని వ్యవహరిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆయన కేసినేని ట్రావెల్స్ మూసుకోవాల్సి వచ్చింది కొన్ని ప్రమాదాల కారణంగా కొన్ని ఆరోపణల కారణంగా కారణంగా గడిచిన అరవై రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ నాయన తాత దగ్గర నుంచి వాళ్ళు ట్రావెల్స్ బిజినెస్లో ఉన్నారు అధికారంలోకి ఉన్నప్పుడే ఆయన ట్రావెల్స్ మూతబడిపోవడం ఆయన కొంత ఆర్థికంగా దెబ్బదని అసహనం కూడా వ్యక్తం చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా విజయవాడ ఎంపీగా కేశినయన్ దాని గెలిచారు గెలిచిన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా అసంతృప్తితో రగిలిపోతున్న విషయాన్ని బయటపడుతూనే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేతపై అనేక రకాల కామెంట్స్ చేయడం తెలుగుదేశం పార్టీ విజయవాడ నేతలపై కూడా ఆయన చేస్తున్న కామెంట్లు పార్టీని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అందుకే ఇటీవల కాలంలో కేసినేని నాని తమ్ముడు స్వయంగా ఆయన తమ్ముడు కేసినేని చిన్ని రంగంలో దింపారు కేసినేని చిన్ని గత సంవత్సర కాలంగా విజయవాడలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు అన్నా క్యాంటీన్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు గుడివాడకు చెందిన వెనుగండ్ల రాము కేశినేని చిన్ని మంచి స్నేహితులు గుడివాడలో వెనుగండ్ల రాము విజయవాడలో కేశినేని చిన్ని ఇద్దరు సేవా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు ఇదంతా టీడీపీ అధినేత ఆశీస్సులతో ఆయన అనుమతితోనే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే మీ పని మీరు చేసుకోండి పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని చెప్పారు రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేసినేని చిన్ని పోటీ చేయబోతున్నారు మరి కేసినేని నానికి టికెట్ ఉండదా అంటే చెప్పలేం ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కాబట్టి వారిద్దరు ఒకే ఫ్యామిలీ కింద గనక వస్తారు కాబట్టి నేని నాని ఇప్పటికే తెలుగుదేశం పార్టీపై అనేక విమర్శలు చేసి ఉన్నారు ఆయన దూరం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో నందిగామలో ఆయన పర్యటించి వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ చక్కగా పనిచేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు ఎరగదీస్తున్నారని ఆయన చెప్పి వైసీపీ నేతల పక్కన కేసుని దాని ఫోటోలు వేపించుకొని పెద్ద పెద్ద బ్యానర్లు కట్టారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నాకు పార్టీలతో సంబంధం లేదు నా నియోజకవర్గం అభివృద్ధి చాలా ముఖ్యం అన్నారు అంటే ఆయన ప్రవర్తించే తీరు కూడా చూడబోతుంటే ఆయన టీడీపీలో ఉండేలా లేరు ఒకవేళ టీడీపీలో ఉన్న వచ్చే ఎన్నికల్లో విజయవాడ టికెట్ కేసినేని నానికి రాకపోవచ్చు కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి